మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ 15వ వార్డులోని సర్వే నంబర్ 488లో మంత్రి మల్లారెడ్డి గతంలో నిర్మించిన సీఎంఆర్ ఆసుపత్రి పూర్తిగా అక్రమమని తేలిపోయింది. ప్రభుత్వ భూమిలోనే దాన్ని నిర్మించారని స్థానిక తహసీల్దార్ గౌతమ్ కుమార్ తాజాగా తేల్చి చెప్పారు. తాను గతంలో ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలోనే అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టామని, ఫెన్సింగ్ కూడా వేశామని గుర్తు చేసిన ఆయన తాను బదిలీపై వెళ్లిన తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. అయితే గౌతమ్ కుమారే ప్రస్తుతం తిరిగి ఇన్ఛార్జ్ తహసీల్దారుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఫోన్లో ఆయన్ను సంప్రదించినప్పుడు అది అక్రమ నిర్మాణమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ స్థలంలో ఆసుపత్రిని నిర్మించారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతంలోనే దీన్ని అధికారులు మూసివేశారు. కానీ మంత్రి మల్లారెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మళ్లీ కొద్ది రోజులకే ఆసుపత్రిని తెరిపించారు. సీఎంఆర్ హాస్పిటల్కు బదులుగా ధన్ ఎస్పి ఆసుపత్రి పేరుతో వైద్యం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆసుపత్రి ప్రభుత్వ భూమిలోనే నిర్మించారని స్వయంగా తహసీల్దారే ధృవీకరించడంతో దాన్ని సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఎన్ఎస్యుఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధన్ ఎస్పి హాస్పిటల్ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్గా మార్చాలని కోరుతున్నారు. మరోవైపు దేవాలయ భూములను ఆక్రమించారని రైతులు ఫిర్యాదు చేయడంతో మంత్రి ఈటెలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఎంఆర్ఓని చెప్తున్నందున ఆయన్ను ఎప్పుడు మంత్రివర్గం నుంచి తొలగిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు.